చిన్నప్పుడు బాగా పరిగెత్తేవాడా చిన్నడు. పరుగు వద్దు, నిదానంగా వెళ్ళమని తన తల్లిదండ్రులు చెప్పినా పరుగు పరుగునా వెళ్తూ ఉండేవాడు. ఆ పరుగును క్రీడ రూపంలో మలిస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించిన తల్లిదండ్రులు స్కూల్లో మాస్టర్ల వద్ద వినవించుకున్నారు. పీఈటీలను పదును పెట్టారు. ఇప్పుడు ఆ చిన్నడు పరుగు పందెంలో ఏకంగా బంగారు పథకాలే సాధిస్తున్నాడు. ఇందుకే ఆ కుర్రాడు ఎవడా అనేదే కదా మీ ఆలోచన. అయితే వాచ్ ది స్టోరీ. పరుగుల్లో సునామీ సృష్టించి బంగారు పథకాన్ని సాధించిన ఈ విద్యార్థి పేరు వెంకటేష్. ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇక్కడి రామేశ్వరం ప్రాంతానికి చెందిన విద్యార్థికి పరుగంటే ప్రాణం. స్థానిక వెంకట సుబ్బయ్య, వరలక్ష్మి దంపతుల కుమారుడైన వెంకటేష్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. జిల్లాలోని కాజీపేటలో విద్యాభ్యాసం చేస్తున్న ఈ కుర్రాడికి సాప్ క్రీడాకారులు తగిన శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 2017లో హర్యానా రాష్ట్రం రోదక్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 4వ స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాడు. 100 మీటర్ల పరుగును కేవలం 11.31 సెకండ్లలో అధిగమించి 2 తెలుగు రాష్ట్రాల్లో మెరిశాడు. ప్రస్తుతం వెంకటేష్ చదువుతున్న బీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాఠశాలను భారత క్రీడాకారుడు అనిల్ కుంబ్లే దత్తత తీసుకున్నాడు. సాప్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు. దీంతో మెలకువలను క్రీడాకారులు చిన్నారులకు నూరిపోస్తున్నారు. చిన్నప్పటి నుంచి విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తున్న వెంకటేష్ కు తల్లిదండ్రులు తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారు. సాధారణ చేనేత వర్గానికి చెందిన వెంకటేష్ పరుగు పందుల్లో రాణిస్తుండడంపై తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. భవిష్యత్తులో ఒలింపిక్స్ లో ధృవతారగా నిలిచి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడమే ధ్యేయమని ఈ విద్యార్థి స్పష్టం చేస్తున్నాడు. నాకు పిల్లప్పటి నుంచి అంటే రన్నింగ్ అంటే చాలా ఇష్టం. నేను నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. నేను చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను. మన ఓపెన్ నేషనల్ జరిగా, ఓపెన్ ఒలింపిక్స్ నేషనల్ జరిగాయి. దాంతో నేను ట్రై చేశాను బంగారు పథకం సాధించి. నేను నెక్స్ట్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళాలనుకుంటున్నాను. దాంతో ఉషన్ బోల్ట్ లాగా మేము వెళ్ళాలనుకుంటున్నాను. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు 100 మీటర్స్లో నా ఫస్ట్ టైమింగ్ 13.3. మళ్ళీ బెస్ట్ టైమింగ్ వచ్చి 11.31. నాకు స్కూల్ చేరాక నాకు చాలా మేలు వస్తుంది. మేలు ఇక్కడ నాకు 100 మీటర్స్ అంటే నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అనిల్ కుంబ్లే దత్త తీసుకున్న పాఠశాలల్లో క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న విద్యార్థులకు నిరంతరం శిక్షణ ఇస్తున్నామని సాప్ అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడని, పరుగును అతి తక్కువ టైమింగ్ లో ఛేదించే విధంగా మెలకులు చెబుతున్నట్లు వివరించారు. లేటెస్ట్ గా లాస్ట్ టైం తను పలాస శ్రీకాకుళంలో అక్టోబర్ టైంలో శ్రీకాకుళంలో తనకి రిలే గోల్డ్ మెడల్ సాధించాడు 400 మీటర్లో. 100 మీటర్స్లో సెమీస్లో ఏంటంటే సెమీ అవుట్ అయ్యాడు. తర్వాత దాని తర్వాత కష్టపడి ఓపెన్ నేషనల్స్లో నెక్స్ట్ నవంబర్లో జరిగే ఓపెన్ నేషనల్ సెలెక్ట్ అయ్యాడు. అక్కడ కూడా నేషనల్స్లో సెమీలో అవుట్ అయ్యాడు. కానీ బాధపడకుండా నెక్స్ట్